పుష్ప 2 మూవీ డిసెంబర్ 5 గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సో రీసెంట్గా వచ్చిన ఈ మూవీ సంబంధించిన సాంగ్స్ కానీ అలాగే ట్రైలర్ కానీ మంచి రెస్పాన్స్ వచ్చాయన్నమాట. సో సూపర్ హిట్ కొట్టాయని చెప్పాలి. అలాగే మూవీ పైన కూడా మంచి బజ్ క్రియేట్ చేసాయి సాంగ్స్ అలాగే ట్రైలరు. సో మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా పెరిగాయి. సో బిజినెస్ పరంగా చూసినా కూడా ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా రాబోతుంది. సో 1000 కోట్ల పైనే బిజినెస్ చేసుకుందన్నమాట ఈ మూవీ. సో అదే భారీ స్కేల్లో రాబోతుంది. రీసెంట్గా జరిగిన మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ లైక్ ఏంటంటే బీహార్లో ఒక ఈవెంట్ చేశారు పాట్నాలో, ఆ ఈవెంట్ మంచి సక్సెస్ అయింది. సో అక్కడ ఫ్యాన్స్ అయితే చాలామంది వచ్చి ఆ ఈవెంట్ని గ్రాండ్గా సక్సెస్ చేశారు. సో తర్వాత ఏంటంటే చెన్నైలో ఒక ఈవెంట్ చేశారు, ఆ టైంలో ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారనమాట. సో ఆ ఈవెంట్ కూడా చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. సో ఫ్యాన్స్ కూడా అక్కడ కూడా గ్రాండ్గా హాజరయ్యి ఆ ఈవెంట్ని అలాగే పుష్ప మూవీని మంచిగా ఫుల్ చేశారనమాట. అయితే ఏంటంటే ఒక విషయం తెలుస్తుంది అనమాట. ఏంటా అంటే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ని రజనీకాంత్ గారు చూశారంట. సో చూసి చాలా అంటే చాలా బాగుంది అని మెచ్చుకున్నారంట. సో ఈ మూవీని చూడడానికి ఆయన కూడా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారని సో ఆయన చెప్పారని చెప్పి ఒక న్యూస్ అయితే తమిళనాడు అటు సైడ్ బాగా సర్క్యులేట్ అవుతుందన్నమాట. సో మన తెలుగులో కూడా ఈ న్యూస్ తెలియగానే ఏంటంటే ఇక్కడున్న ఫ్యాన్స్ కూడా ఖుషి అయిపోతున్నారు. సో ఎందుకంటే మూవీ పైన ఇప్పుడు జస్ట్ హైప్ అండ్ బజ్ కూడా భారీగా ఉంది కాబట్టి ఈ మూవీ ఖచ్చితంగా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది, అలాగే మన ఇండియన్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుంది అని చెప్పి ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. సో ఎక్కువ సపోర్ట్ ఈ మూవీకి దొరుకుతుంది, బట్ కొంచెం నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది మరి. సో అది ప్రతి మూవీకి ఉంటుంది, మనమేం చేయలేము. సో మరి చూద్దాం మరి ఈ మూవీ డిసెంబర్ 5 రాబోతుంది కాబట్టి ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది, అలాగే ఏ రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది అనే విషయం గురించి మనం వెయిట్ చేసి చూద్దాం. మీరైతే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్.